అక్రమాల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారని జగన్మోహన్ రెడ్డి బినామీకి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బినామీ ఎవరు ఆ బినామీకి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఈ గ్రీన్ కో అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రీన్ కోలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబోతున్నారని అలాగే జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉన్నటువంటి ఒకరికి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేడిగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇంతకీ జగన్మోహన్ రెడ్డి బినామీ ఎవరు ఆ బినామీకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఈ గ్రీన్ కోలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మనకి ఉప ముఖ్యమంత్రి తర్వాత పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారండి ఈ పర్యావరణానికి సంబంధించిన విషయాల మీద సో అట్లా ఈ గ్రీన్ కో సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు సంప్రదాయేతర ఇంధనాల ద్వారా అంటే పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు కాబట్టి అసలు ఈ గ్రీన్ కో సంస్థ ఏంటి ఎవరు దీనికి సంబంధించిన వాళ్ళని ఆరాధిస్తే చెలమెల శెట్టి సునీల్ అనే ఆయన దీనికి సంబంధించి ఉన్నారన్నమాట వైఎస్ఆర్సీపీ కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆయన గతంలో ఆయన టీడీపీలో కూడా ఉన్నారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతారని ఆయనకు ఒక పేరుంది కాబట్టి గతంలో నాలుగు సార్లు ఆయన పోటీ అసలు రాజకీయ ఆరంగేటమే ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేశారు అక్కడి నుంచి తెలుగుదేశానికి వెళ్ళారు ఆయన తర్వాత వై వైఎస్ఆర్సీపీలో చేరారు జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ సన్నిహితులు అంటారు ఆయనకి చాలా బినామీ కూడా ఈయన వ్యవహరిస్తారనే ఒక టాక్ కూడా ఓకే అంటే జగన్మోహన్ రెడ్డికి బినామీగా చలమశెట్టి సునీల్ గారు వ్యవహరిస్తున్నారని ఎస్ ఒక మాట ఉంది కాబట్టి ఈ చలమలశెట్టి సు సునీల్ పే చేతిలో ఈ గ్రీన్కో సంస్థ ఉందన్నమాట వీళ్ళు అటవీ భూములను కూడా ఆక్రమించేసుకున్నారు విపరీతంగానే అంటే ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి మనకు తెలుసు వ్యవసాయం అన్న అటవీ భూముల అంటే అటవీకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి పర్యావరణ శాఖ అటవీ శాఖ అన్ని ఆయన తీసుకున్నారు ఇష్టపడి తీసుకున్నారు కాబట్టి అంటే ప్రజలకి ఏది మంచి చేస్తుందో దాని మీద ఆయన దృష్టి పెడుతున్నారని మనం అనుకోవాలి ఇంకొకటి చాలా స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నారు అనేది డే వన్ నుంచి ఆయన తన చేతల ద్వారా చూపిస్తున్నారు ప్రజెంట్ అయితే అట్లా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సునీల్ అన్న ఆయన మీద ఆయన దృష్టి పెట్టారు ఇప్పుడు నివేదిక అడిగారు నివేదిక వచ్చాక ఆయన దాని మీద మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటారో మనం చూడాలండి ఈ గ్రీన్ కోలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ఏంటి అంటే ఏం చెప్తారు అది భూములు ఆక్యుపై చేయటం తర్వాత అంటే సంప్రదాయతరం అంటే వాళ్ళు తీసుకునే పనులు అన్నమాట వాళ్ళు చేసే పనులు ఏవైతే అవి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉండొచ్చు అంటే ఇప్పుడు మనకి అటవీ అంటేనే చెట్లు ఉంటాయండి ఇప్పుడు పోడు భూములు ఉంటాయి చాలా రకాలు ఉంటుంది కదా అడవి అనేది దాని మీద చాలామంది బతుకుతారు అటువంటిది వీళ్ళు ఆక్యుపై చేసి మరి అక్కడ ఉండేవాళ్ళని బయటికి పంపించేశారా మనకి ఇంకా వివరాలు తెలియదు అక్కడ ఏమన్నా గిరిజనులు ఉన్నారా గిరిజనులను పంపించేశారా లేదు ఈయన చేసే పనుల వల్ల చుట్టూ ఉండే పరిసరాలు ఏమన్నా పొల్యూట్ అవుతున్నాయా ఇప్పుడు వీటి మీద అంతా కూడా మనకి వివరాలు ఇంకా రావాల్సి ఉంది ఏది ఏమైనా ఈ చలమలి శెట్టి సునీల్ అనే ఆయన ఇప్పుడు జనసేనలో చేరాలి అని ప్రయత్నాలు ప్రారంభించారని మనకు తెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉంటాడు చలమశెట్టి సునీల్ అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి వైఎస్ఆర్సీపీని వీడి ఆయన ఇప్పుడు జనసేన కండువా కప్పుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు నాకు తెలిసి మొన్న మీకు గుర్తుంటే కనుకైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం సభలో క్లియర్ కట్గా చెప్పారు ఏమని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆయన రెండో రోజు పర్యటనలో వచ్చి ఇది పసుపు కండువా కప్పుకోవాలి తెలుగుదేశంలో చేరాలి అని వాళ్ళందరూ కూడా వచ్చారు కొంతమంది నాయకులు కూడా వచ్చారు కుప్పంలో ఆయన క్లియర్ కట్గా చెప్పారు నేను ఎవరిని చేర్చుకోను అంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు గారు తెలుగుదేశంలో చేర్చుకోని చెప్పి ఆయన ఒక్క నిమిషం అదే దానికే వస్తున్నా ఎందుకు చెప్తున్నామంటే ఆయన క్లియర్ కట్గా చెప్పారండి చేర్చుకోము మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దని కార్యకర్తలకు చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారని మనకు తెలుస్తోంది అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని చేర్చుకోరు అని ఆయన కూడా అదే దృష్టిలో ఉన్నారు అని అంటే ఇప్పుడు రెండు కూటమిలో ఉన్నాయి కాబట్టి చెయ్యాలని కాదు అక్కడ కాకపోతే జనసేన అధినేత ఎవరైతే జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఎవరిని చేర్చుకోకూడదు ఎవరిని చేర్చుకోవాలి ఎవరి మీద ఎటువంటి కేసులు ఉన్నాయి ఎవరి ప్రొఫైల్ ఎలా ఉంది అనేది పార్టీలోకి తీసుకునే ముందు ఆలోచిస్తారు కాబట్టి ఆయన కూడా అదే స్టాండ్ మీద ఉన్నారని చెప్తున్నాం అంతే ఇప్పుడు ఆయన చేశారని ఈయన చేయరు కాకపోతే కూటమిలో ఉన్నప్పుడు పరస్పరం మాట్లాడుకోవచ్చు ఇక పలానా వ్యక్తి అంటున్నారు మేము తీసుకుంటున్నామని ఒక అంటే అదేమాలి వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి ఒక మర్యాదకి ధర్మం అంటారు అంతవరకే అంతే తప్ప వాళ్ళకి చెప్పి తీసుకోవాలని లేదు వీళ్ళకి చెప్పి తీసుకోకూడదని లేదు కాకపోతే ఇప్పుడు బీజేపీ చేసినా కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి ఎవరైనా కూడా సో ఏది ఏమైనా ఈ చలమల శెట్టి సునీల్ అనే ఆయన అంటే తన సర్వైవల్ కోసం అవసరాన్ని బట్టి ఆయన పార్టీలు మారుతూ ఉంటాడు అంటే రంగులు మారుస్తూ ఉంటాడు అనమాట కండువా రంగులు అది మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు చలమల్ శెట్టి సునీల్కి కానీ ఈ గ్రీన్ కో కంపెనీకి కానీ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు అదే ఆయన చాలా సీరియస్గా చెప్పాడు ఎందుకంటే నేను ఏది సహించను మీరు పర్యావరణాన్ని పాడు చేసినా సహించను అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉండే మనుషులకు ఇబ్బంది కలిగినా కూడా ఆయన ఒప్పుకోరు కదా ప్రకృతి మీద వ్యవసాయం మీద అడవుల మీద ఆయనకి ఎంత మక్కువ ఉందనేది మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో చూసాం కాబట్టి అంటే అసలు పర్యావరణానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తూ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రిత్వ శాఖకి బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అధికారులకు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈయన మీద చర్యలు ఉండబోతున్నాయా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అందుకేనండి ఇప్పుడు ఆయన తను తీసుకున్న ఆ మంత్రివర్గ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం చేస్తారు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతోంది డే వన్ నుంచి ఆయన చెప్తున్నది అది నేను అవినీతిని సహించను ఎవరు తప్పు చేసినా ఊరుకోను అని చెప్తూనే వస్తున్నారు కదా ఆయన సో అందులో భాగంగా ఆయన వస్తూ వస్తూనే ఆయన ఫస్ట్ ఆయన దృష్టి దేనిమీ పడుతోంది ఎక్కడెక్కడ ఏ ఏ అన్యాయాలు జరుగుతున్నాయి ఎవరు అవినీతి చేస్తున్నారు ఏ రకంగా అంటే ఏ ఏ శాఖల్లో ఇప్పుడు పర్యావరణం కావచ్చు మీరు చెప్పిన అడవులు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏది తీసుకున్నా అంటే ఆయన వచ్చిన రోజే పన్నెండు గంటలు అధికారులతో కూర్చున్నారు కదండి మొత్తం ఆ రోజంతా వారితో కేటాయించి ఆయన మొత్తం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా ఈ గ్రీన్కో సంస్థ గురించి తెలిసి ఉంటుంది తెలవగానే ఆయన చర్యలు మొదలుపెట్టారు ఇలాగే ఉండాలండి ఒక మంత్రిగా ఎవరు ఎవరు బాధ్యతలు చేపట్టినా ఒక మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ శాఖల మీద పట్టు సాధించాలి శాఖల్లో జరుగుతున్న అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు వాటి మీద దృష్టి పెట్టి వాటిని నిలువరించాలి నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అప్పుడు తర్వాత వచ్చే వాళ్ళు ఆ తప్పులు చేయకుండా ఉంటారు ఇప్పుడు దోచుకోవటానికి అంటే సంపద అండి అది అటవీ సంపద లేకపోతే పర్యావరణానికి సంబంధించింది చాలా ఉంటుంది అది కనుక దోచుకోవటం మొదలు మొత్తం మాయమైపోతాయి అక్కడ ఉండే వనరులన్నీ కూడా సో ఈరోజు ఆయన అటవీ భూములు ఆక్యుపై చేశాడంటే అంటే వీళ్ళు తీసుకునేది కొంత దాన్ని అంటే ఇది అఫీషియల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ చుట్టూ ఆక్యుపై చేసేస్తారు ఇది ఇది జరుగుతోంది ఎక్కడ చూసినా కూడా అంటే మాకు అధికారం ఉంది మీరెవరు అని మాట్లాడతారు కదా వీళ్ళు సునీల్ అన్న ఆయన కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకునే అక్రమాలు చేసి ఉంటారు కదా అందులో బినామీ అంటున్నారు అడిగేవాడెవడు మామూలుగానే వైసీపీలో ఎవరు మాట వినరు పోలీసులే వాళ్ళకి ఊడిగం చేశారు కాబట్టి సునీల్ అనేవాడు ఈ రకంగా చేశాడు అంటే ఆయన ఎంత పలుకుబడి ఉండుండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయన మాట ఎంత వినుంటారో మనం ఆలోచించవచ్చు అంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చూసుకోవాలి ముందు బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం పర్వాలేదండి బ్యాక్గ్రౌండ్ అంటే ఏముంది కాస్త డబ్బులు ఉంటాయి అంతేగా వీళ్ళకి పలుకుబడులు ఎంతకాలం ఉంటాయండి పార్టీ ఉన్నంత వరకు పలుకుబడి ఓ పార్టీ వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఇంకో పార్టీలోకి చేరాలి అనుకుంటున్నావంటేనే అర్థమవుతుంది అక్కడ సీను అంటే నీకు అధికారం కావాలి నీకు అండదండలు కావాలి నువ్వు తప్పులు చేయడానికి నీకు వెనకాల ఒక మనిషి కావాలి అది ఇప్పుడు సునీల్ యాటిట్యూడ్ మనకు అర్థమవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని అసలు వదలకూడదండి ఇప్పుడు మనకు కావాల్సింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ లూటీలు జరిగాయి అసలు అడవులు ఎంతవరకు ఎవరు ఆక్యుపై చేశారు భూములు ఎలా పోయాయి వ్యవసాయానికి అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూములు ఎవరెవరు కొట్టేశారు ఇవన్నీ కూడా బయటకు తీస్తే ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలని మనం కోరుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్